ఫ్రెండ్స్ ఒక గమనిక, ఈ ద్వాదశ రాశుల వారి వార రాశి ఫలితాలు వారి వారి గోచార గ్రహస్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని జనరల్గా తెలియచేస్తున్నాము. మీకు ఇంకా సోదాహరంగా కావాలి అంటే మీ పర్సనల్ జాతక పరిశీలన కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోగలరని మామనవి. ఫ్రెండ్స్ ఇప్పుడు సింహరాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, దానివలన కొంత ఆందోళన కలిగే అవకాశాలున్నాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. శుక్ర శనివారాల్లో చాలా ఓర్పుతో వ్యవహరించడం అవసరం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. ఎవరిని నిందించవద్దు. సంప్రదింపులకు అనుకూలంగా లేదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వవద్దు. సింహరాశి వారు ఈ వారం ఆలోచన విధానాలలో జాగ్రత్త వహించడం మంచిది. ధనపరమైన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సోదర సోదరి వర్ణం విషయాలు, కుటుంబపరమైన విషయాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల విద్యా విషయాల్లో కొద్దిపాటి తడబడే అవకాశం ఉంది. స్థిమితమైన ఆలోచన చేయడం మంచిది. ఆరోగ్యం కొంత మందగించే సూచనలున్నాయి. విశ్రాంతి అవసరం. సంతానానికి ఆలస్యంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వారం మధ్యలో సత్పురుషుల సమావేశం ఉంటుంది. సాత్కర్యాలలో పాల్గొంటారు. సంతానపరమైన విషయాలలో కొద్దిపాటి చికాకులు కలుగుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించడం మంచిది. ఏదైతేనేం, ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. సింహరాశి వారి దంపతుల మధ్య దాపరికం దాగదు. వీరి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలకు భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. సహోద్యోగులతో విందులు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. వాటి వల్ల నిందలు పడే అవకాశం కలదు. మొత్తం మీద ఈ సింహరాశి వారు ఈ వారం లాభపరంగానే ఉన్నా కొన్ని జాగ్రత్తలు వహిస్తే చాలు. పశుపక్షులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వారం లక్ష్మీదేవిని ఆరాధన చేయడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.